ధనురాశి వారికి సెప్టెంబర్ మాసం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం గోచారపరంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది ధనురాశి వారికి సెప్టెంబర్ మాసంలో విశేషించి వ్యయస్థానంలో కేతు ఆరో స్థానంలో రాహు వారికి లాభస్థానంలో శుక్రుడు దశమ స్థానంలో కుజబుధులు అలాగే భాగ్యస్థానంలో రవి వారికి ద్వితీయంలో శని మరియు బృహస్పతి యొక్క సంచారం రాశి వారు ఏలినాశిని యొక్క అంత్య భాగంలో ఉన్నారు గత కొన్ని మాసములతో పోల్చుకున్నట్లయితే సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి ధను రాశి వారికి ఖచ్చితంగా కలిసి వస్తుందని చెప్తున్నాను వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా సెప్టెంబర్ మాసం మీకు శుభములు చేకూర్చేటువంటి మాసం ధను రాశి వారికి సెప్టెంబర్లో కొన్ని మార్పులు కలుగుతాయని తెలియజేస్తున్నాను బృహస్పతి వక్రీ అవడం కూడా మీకు ఇది లాభంగా ఉండేటువంటి స్థితి అయితే ధనురాశి ఉద్యోగస్తులకిది అనుకూలమైనటువంటి సమయం మీకు ఉద్యోగం లభించేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి కూడా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం ధనురాశి ఇది మధ్యస్థ సమయం వ్యాపారంలో గతంతో పోల్చుకుంటే ఇది అనుకూలంగా ఉంది కానీ ప్రస్తుతం మాత్రం మధ్యస్థ ఫలితాలు మీకు స్పష్టంగా కనబడతాయి ధను రాశి సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మధ్యస్థ సమయం ధను రాశి రైతాంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి సెప్టెంబర్ మాసం కొంత శుభ ఫలితాలు స్పష్టంగా కనపడుతున్నాయి అలాగే విశేషించి ధనురాశికి సంబంధించినటువంటి విద్యార్థులకు ఇది అనుకూలమైనటువంటి మాసం సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి ధను రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు విశేషించి ఇంట్లో ఉన్నటువంటి గృహమకి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంత మీరు దాటుకుని కొంత విజయం వైపు ముందుకు వెళ్ళేటువంటి స్థితి స్పష్టంగా సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో కనబడుతుంది ధను రాశి వారు మరింత శుభ ఫలితాలు సెప్టెంబర్ మాసంలో పొందాలి అంటే గురువారం రోజున దక్షిణామూర్తిని దత్తాత్రేయుని పూజించడం ఆదివారం రోజు నవగ్రహ పీడాహార స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించడం సూర్యాస్తకాన్ని ఆదివారం రోజు పఠించడం వల్ల కొంత శుభ ఫలితాలు ధనురాశి రాశి కలిగేటువంటి అవకాశం ఉంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి